హలో శ్రీ, నువ్వు ఆ రోజు అడిగే కదా అనిరుద్ధ గురించి. అదే రా స్పార్క్ పత్రిక రిపోర్టర్, అతని గురించిన వివరాలు దొరికాయి. అది నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్తానులే. ఏంట్రా ఇక్కడ మీట్ అవుతాం రమ్మనిపించావు? దారిలో ఎవరైనా పాత ఫ్రెండ్స్ కనిపించారా ఏంటి? హే, అదేం లేదు, చెప్తాను. మూడు మార్గాల్లో అడ్వకేట్ నారాయణ వర్మ శత్రువుల కోసం మేము ట్రై చేస్తున్నాం. రమేష్, కబీర్, నేను ఇంతవరకు చాలామందిని కలుసుకున్నాం. చివరికి ఆయన మొదటిసారి వాదించి గెలిచిన బెజవాడ మంజుల మానభంగం కేసు గురించి కూడా నేను వెళ్ళి తెలుసుకున్నాను. అది 1980లో జరిగిన సంభవం. మంజులా ప్రకాష్ అనే 20 ఏళ్ల అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ హౌస్కి పిలిపించి రేప్ చేశారన్న కేసు అది. ఆనాటి ఒక రాజకీయ నాయకుడితో పాటు 19 మంది ముద్దాయిలు. కోర్టు తీర్పిచ్చిన కొన్నాళ్లకే మంజుల చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు. మంజుల వాళ్ళు ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ రోజు నాకు కనిపించింది శ్మశానంలో వాళ్ళ సమాధులు మాత్రమే. కానీ చర్చ్ ఫాదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఆ రోజు నాకు ఒక కొత్త విషయం బోధపడింది. ఆ రేప్ వల్ల మంజుల గర్భవతైంది. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు తను ప్రసవించింది. మంజుల కొడుకు కోసం వెతుక్కుంటూ వెళ్లిన నేను ముందుగా చేరుకుంది కన్యాగిరి ఆర్ఫనేజ్కి. అక్కడి నుంచి వాడు 10వ క్లాస్ వరకు చదివిన సెంట్ అలోషియస్ స్కూల్కి. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవడానికి నేను చివరిగా చేరుకుంది ఈ క్యాంపస్లోకి. అది వాడు చివరిగా చదివిన ఈ క్లాస్ రూమ్కి. చెప్పరా, గర్భవతైనా తన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేన అభాగ్యురాలు మంజులా ప్రకాష్ కొడుకువి నువ్వే కదా? శ్రీ, నేను ఆర్ఫనేజ్లోనూ స్కూల్లోనూ రికార్డ్ బుక్స్లోనూ మహీధర్ అన్న పేరు చూసి అది నువ్వు కాకూడదని ఈ నిమిషం వరకు ప్రార్థించిన వాణ్ణి నేను. ఈ క్లాస్ రూంలోనే నేను మొట్టమొదటిసారి నిన్ను కలుసుకున్నాను, నీ ఫ్రెండ్ అయ్యాను. ఆ తర్వాత నువ్వు ఒక అనాథం అని తెలిసాక నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా భావించాను. అయినా నా దగ్గరే నువ్వు. శ్రీ, నేను చెప్పేది కూడా నువ్వు కొంచెం విను. ఏం చెప్తావేంట్రా నువ్వు? ఆ మహీధర్వి నువ్వు కాదనా? లేదు, స్కూల్లోనూ ఆర్ఫనేజ్లోనూ రికార్డ్స్లోనూ నువ్వు చూసిన పేరు నాది. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు, పత్రికలు చండాలంగా చిత్రీకరించినటువంటి బెజవాడ మంజుల ప్రకాష్ కొడుకు నేనే. కాసేపటి క్రితం నువ్వు అన్నట్టుగానే ఒక వేశ్య కొడుకుని. మహి, నాకు తెలియాల్సింది ఒక్కటే, మేం వెతుకుతున్న అడ్వకేట్ నారాయణ వర్మని చంపబోయే ఆ అజ్ఞాత హంతకుడివి నువ్వేనా? అవును. అయితే ఇన్నాళ్ళు నాతోనే ఉంటూ నన్ను దారుణంగా మోసం చేశావు కదూ? లేదు శ్రీ, నీ కళ్ళలోకి చూస్తూ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చెప్పగలను, నిన్ను నేను ఏ విధంగానూ మోసం చేయలేదు. విషయం మొత్తం నువ్వు తెలుసుకున్నావని అన్ని నీతో వివరంగా చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగూ దొరికిపోతావని ప్లేట్ ఫిరాయిస్తున్నావు కదూ? నువ్వు నన్ను ఏ విధంగానైనా అనుకో, దుష్టుండను, దుర్మార్గుండను, లేక మోసగాండను, కానీ అంతకంటే ముందు నేను చెప్పదలుచుకున్నది కూడా ఒకసారి విను. నువ్వు చెప్పినట్టుగానే 19 మంది మానభంగం చేయడం వల్లే ఆమె గర్భవతయింది. రాష్ట్రంలో ఇలాంటి మానభంగం కేసు మొదటిసారి కోర్టుకొచ్చి వాదన జరుగుతున్నప్పుడే ఆమెను ప్రసవించింది. పోలీసుల బెదిరింపులతోటి, లాయర్ల వేధింపులతోటి నా బాల్యం మొదలయ్యింది. తిండి పడక అన్ని కోర్టు వాకిట్లోనే. అతనికి నువ్వు మనస్ఫూర్తిగా కావాలనే లొంగిపోయావని నేనంటే, నీ ప్రాణంతో అతను మోసం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నేనంటే, స్త్రీ తన మానాన్ని కోల్పోయి కోర్టుకు వచ్చినప్పుడు లాయర్లు ఎంతగా వేధిస్తారో మా అమ్మ ఆవేదన చూసి నేను తెలుసుకున్నాను. అది ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. నారాయణ వర్మ అనే గొప్ప లాయర్ వాదన సామర్థ్యంతో
దోషులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత దాదాపు 2 నెలలు మాత్రమే మా అమ్మ బ్రతికుంది. ఇంటి పక్కనే ఉన్న ఒక తోటలో మా పెద్దమ్మ పెదనాన్న పనివాళ్లుగా ఉండేవాళ్లు. వయసు మీద పడి అనారోగ్యం పాలవడం వల్ల వాళ్లకు నేను భారంగా తయారయ్యాను. అలా ఉంటుండగా రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం సెక్రటేరియట్ ముందు నన్ను కూర్చోబెట్టి ధర్నాలు చేశారు గవర్నమెంట్ సానుభూతి పొందడానికి. సానుభూతి దొరకపోవడం కాదు కదా, పోలీసుల జులుం ఎలా ఉంటుందో మా ముగ్గురికి రుచి చూపించారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మా పెదనాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మా పెద్దమ్మ కూడా. ఆ విధంగా నేను బెజవాడ ఆర్ఫనేజ్లో చేరాను. నేను బాగా చదవడం వల్ల ఆర్ఫనేజ్లోని వార్డెన్ బాగా పేరు మోసిన సెయింట్ జోసెఫ్ స్కూల్లో నన్ను చేర్పించారు. స్నేహితుల ఆప్యాయత వల్ల కొంతకాలం పాటు గతాన్ని మర్చిపోయాను.